ఈ రోజు జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో, అంటే నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో, వీకెండ్ ఎపిసోడ్ లో, హారిక, అభిజీత్, అలాగే అఖిల్, వీళ్ళకి సోహెల్, అభిజీత్, అఖిల్ వీళ్ళ ముగ్గురికి కూడా ఒక ఒక క్లియర్ పిక్చర్ అయితే వచ్చేసిందండి. అయితే ఇక్కడ కనుక మనం చూసినట్టయితే, నిజానికి ఇప్పటి వరకు అందరూ ఇచ్చిన రివ్యూ కన్నా కూడా నిన్న వచ్చిన కుటుంబ సభ్యుల రివ్యూల్లో ఒక చాలా స్పష్టమైన ఒక క్లారిటీ వచ్చేసింది. అది ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అఖిల్ కొన్ని తప్పులైతే చేస్తున్నాడు. తను చాలా జెన్యున్ గా ఆడుతున్నాడు మొదటి నుంచి కూడా. తను ఫిజికల్ గా, మెంటల్ గా, అన్ని రకాలుగా కూడా స్క్రీన్ స్పేస్ ని తీసుకోవటం కానీ అన్నిట్లో కూడా చాలా ముందడుగు వేస్తూ అఖిల్ చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. అదైతే నో డౌట్, అన్డౌటెడ్లీ. బట్ తను కొన్ని విషయాలలో తను తేల్చుకోలేకపోతున్నాడు. ఫ్రెండ్షిప్ ఆ టాస్క్, బిగ్ బాస్ విన్నరా, ఇది తను తేల్చుకోలేకపోతున్నాడు. తను ఎక్కడ తప్పు చేస్తున్నాడు అనే విషయం మీద తనకి క్లారిటీ రావటం లేదు. సో నిన్న జరిగిన ఎపిసోడ్ లో అఖిల్ వాళ్ళ బ్రదర్ చాలా క్లియర్ గా ఒక విషయాన్ని చెప్పాడు. అది ఏంటి అంటే, నువ్వు నెంబర్ వన్ రేస్ లో వెనకంజలో ఉన్నావు అని చెప్పకనే చెప్పాడు. నెంబర్ వన్ పాయింట్ సోహెల్ కాదు, అఖిల్ కాదు నెంబర్ వన్, సోహెల్ నెంబర్ వన్ అని చాలా క్లియర్ గా చెప్పాడు. అంటే నీ ఫ్రెండే నీకు ఒక పోటీదారుడు, నువ్వు అది గమనించాలి అని చెప్పాడు. అయితే అఖిల్ తను అంటే తన బ్రదర్ ని కవర్ చేసే ఇచ్చేసాడు. తమ్ముడు కదా ఫస్ట్ పెట్టకూడదని అలా చేశాడేమో మా బ్రదర్ అంటే, కాదు జెన్యున్ గా చెప్తున్నాను, సోహెల్ అనే వాడు ఫస్ట్ అని చెప్పాడు. అక్కడ ఒక క్లారిటీ వచ్చింది. అంటే సోహెల్ ఇస్ సోహెల్ నీకన్నా ముందున్నాడు అనేది చాలా క్లియర్ గా అర్థమైంది. ఇక రెండవ పాయింట్, అభిజిత్ వాళ్ళ ఫాదర్, అభిజిత్ వాళ్ళ ఫాదర్ మన్మోహన్ గారు చాలా అద్భుతమైన రివ్యూ ఇచ్చారండి నిన్నైతే చెప్పాలంటే. మా ఆయనకి సంబంధించి ఆయన కొన్ని పేర్లు పెట్టారు. అభిజిత్ది పెట్టారు, సోహల్ది పెట్టారు, హారిక్ది పెట్టారు. ఆయన లాస్ట్ది కూడా పెట్టలేదు, సోహల్ది పెట్టారు. చాలా జెన్యున్ గా పెట్టారు. ఇక ఆ తర్వాత ఆయన గమనించినట్టయితే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. టాప్ ఫైవ్ లో మోనల్ని తీసుకొచ్చేసి అఖిల్ని అక్కడ చెప్పారు కూడా, నేను నిన్ను పెట్టేవాడిని టాప్ ఫైవ్ లో, కానీ నిన్న నువ్వు చేసిన ఆ బల్ల గుద్దేది నాకు అసలు నచ్చలేదు అఖిల్, నాకు అసలు బాగా అనిపించలేదు అని అన్నారు. ఎందుకంటే ఒక ఒక లేడీ, ఒక పాపం 8 సార్లు ఒక పోటీదారులుగా చేసింది హారిక, తను గెలుచుకోలేకపోయింది. తన కోసం మోనల్ సపోర్ట్ చేసింది. అప్పటికి మోనల్ మొదటి అవకాశం అఖిల్కే ఇచ్చింది. అఖిల్ నేను నీకు నేను వెయిట్ నేను వెయిట్ చేస్తాను అని. అలా కాకుండా తను నాకు నువ్వు వద్దు అంటే తను వెంటనే హారిక దగ్గరికి వెళ్ళింది. అండ్ ఇంకొకటి, ఇక్కడ మన్మోహన్ గారు ఇంకొక విషయం కూడా చెప్పారు. హారికను తను భుజాల మీద మోసి కెప్టెన్ చేయడంతో నువ్వు టాప్ ఫైవ్ లోకి వెళ్ళిపోయావు అని ఒక చాలా క్లియర్ హింట్ ఇచ్చారు. అంటే యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. అంటే ఇప్పటి వరకు మోనల్ చాలా అసలు ఫిజికల్ టాస్క్ లో ఎక్కువగా స్ట్రాంగ్ కాదు, అంతా బాగానే ఉంది. అఖిల్ ప్రభావం ఉందా లేదా అనే విషయాన్ని పక్కకు పెట్టేస్తే, నిన్న తన ఫ్రెండ్కే తను ఒక పోటీ ఇచ్చింది. అఖిల్ ఇప్పుడు అఖిల్ నిజంగా ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడంటే, నిజంగా అక్కడ కనుక టాస్క్ ఆడకుండా పక్కన నుంచి నుండుంటే నువ్వు ఎందుకు టాస్క్ ఆడలేదని మళ్ళీ నెక్స్ట్ డే నామినేట్ చేసే రకం. అందుకనే ఇక్కడ మోనల్ ఏం చేసిందంటే, తనని తను నిరూపించుకుంది, నువ్వు ఫిజికల్ టాస్క్లు చేయలేవు, నువ్వు గెలవలేవు అని చాలా సార్లు అఖిల్ తన మొహం మీద చెప్పాడు. నేను అది కాదు, నన్ను నువ్వు నమ్మాలి, నేను ఫిజికల్ టాస్క్ ఆడతాను అని. ఇక చివరి వారంలో తనకు తను నిరూపించుకోవడం కోసం అది చేసింది. దానికి సంబంధించి అభిజిత్ వాళ్ళ ఫాదర్ చాలా అద్భుతమైన రివ్యూ ఇచ్చారు. నిజంగా ఆయన మనసులో మాటని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. రియలీ గ్రేట్.